వీకిల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశ వ్యాప్తంగా అత్యధికంగా సేల్ అవుతున్న గూడ్స్ క్యారియర్ల గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ వీడియోలో 10 వివిధ రకాల గూడ్స్ క్యారియర్ల పూర్తి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు కమర్షియల్ వెహికల్ ఉన్నా లేదంటే కొత్తగా వెహికల్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్లో గూడ్స్ క్యారియర్లకు సంబంధించిన సెకండ్ హ్యాండ్ వెహికల్సే కానీ, వెహికల్ రివ్యూసే కానీ, వెహికల్ లోన్ ప్రాసెసే కానీ A to Z డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మీ వెహికల్కి అవసరమైన విషయాలు తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది. భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న వెహికల్ వచ్చేసి మహేంద్ర కంపెనీ వారు అందిస్తున్న మహేంద్ర బొలెరో పికప్. ఈ వెహికల్ 75 HP నడుస్తుంది. ఈ వెహికల్లో 4 సిలిండర్లు ఉంటాయి. ఈ వెహికల్ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 2523 cc. ఈ వెహికల్లో 5 గేర్స్ ఉంటాయి. ఈ వెహికల్ లాగే సామర్థ్యం చూసుకున్నట్టయితే 1720 kgs, మామూలుగా 3.5 టన్నుల వరకు తీసుకుపోయే కెపాసిటీ ఉంటుంది. ఈ వెహికల్లో 57 లీటర్ల డీజిల్ పడుతుంది. ఈ వెహికల్ 100,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఈ వెహికల్ ప్రస్తుత మార్కెట్లో 8.5 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్న కమర్షియల్ వెహికల్ చూసుకున్నట్టయితే టాటా కంపెనీ అందిస్తున్న టాటా ఏసీ గోల్డ్. ఈ వెహికల్ వచ్చేసి 19 HP గల వెహికల్. ఈ వెహికల్లో 2 సిలిండర్స్ ఉంటాయి. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 700. ఈ వెహికల్లో 1.3 లీటర్ల డీజిల్ పడుతుంది. ఈ వెహికల్ లాగే సామర్థ్యం చూసుకున్నట్టయితే 750 కిలోలు. ఈ వెహికల్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే 72,000 కిలోమీటర్లు లేదా 2 సంవత్సరాలు వారంటీ ఇస్తుంది. ఈ వెహికల్ ప్రస్తుత మార్కెట్లో చూసుకున్నట్టయితే 4.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఉంది. మూడో స్థానంలో ఉన్న వెహికల్ చూసుకున్నట్టయితే మహేంద్ర కంపెనీ వారు అందిస్తున్న మహేంద్ర మ్యాక్సీ ట్రక్ ప్లస్. ఈ వెహికల్ వచ్చేసి 65 HP నడుస్తుంది. ఈ వెహికల్లో 4 సిలిండర్లు ఉంటాయి. ఈ వెహికల్ 2523 cc గల వెహికల్. ఈ వెహికల్లో 45 లీటర్ల డీజిల్ పడుతుంది. ఈ వెహికల్ మ్యాక్సిమం స్పీడ్ 115 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ వెహికల్లో 5 గేర్లు ఉంటాయి. ఈ వెహికల్ లాగే సామర్థ్యం చూసుకున్నట్టయితే 1.2 kgs లాగే సామర్థ్యం ఉంటుంది. ఈ వెహికల్ వారంటీ చూసుకున్నట్టయితే 100,000 కిలోమీటర్లు లేదా 2 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 7,60,000 వరకు ఉంది. నాలుగో స్థానంలో ఉన్న వెహికల్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ వారు అందిస్తున్న అశోక్ లేలాండ్ బడా దోస్. ఈ వెహికల్ వచ్చేసి 80 HP నడుస్తుంది. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 1478. ఈ వెహికల్ ఒకేసారి 1400 kgs తీసుకుపోయే కెపాసిటీ గల వెహికల్. ఈ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 40 లీటర్లు. ఈ వెహికల్ లాగే సామర్థ్యం చూసుకున్నట్టయితే 1400 kgs. ఈ వెహికల్లో 100,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఈ వెహికల్ ప్రస్తుత మార్కెట్లో 780,000 నుంచి 810,000 వరకు ఉంది. ఐదో స్థానంలో ఉన్న వెహికల్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ వారు అందిస్తున్న అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్. ఈ వెహికల్ 80 HP నడుస్తుంది. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 1478. ఈ వెహికల్ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 40 లీటర్ల డీజిల్ పడుతుంది. ఈ వెహికల్ లాగే సామర్థ్యం చూసుకున్నట్టయితే 1500 kgs. ఈ వెహికల్ 50,000 కిలోమీటర్లు లేదా 1 సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. ఈ వెహికల్ ప్రస్తుత మార్కెట్లో 7.5 లక్షల నుంచి 780,000 వరకు ఉంది. ఆరో స్థానంలో ఉన్న వెహికల్ చూసుకున్నట్టయితే టాటా కంపెనీ వారు అందిస్తున్న టాటా ఇంట్రా V30. ఈ వెహికల్ 69 HP నడుస్తుంది. ఈ వెహికల్లో 4 సిలిండర్లు ఉంటాయి. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 1496. ఈ వెహికల్ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 35 లీటర్లు. ఈ వెహికల్ లాగే సామర్థ్యం చూసుకున్నట్టయితే 1300 kgs. ఈ వెహికల్ 72,000 కిలోమీటర్లు లేదా 2 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఈ వెహికల్ ప్రస్తుత మార్కెట్లో 730,000 నుండి 780,000 వరకు ఉంది. ఏడో స్థానంలో ఉన్న వెహికల్ చూసుకున్నట్టయితే మహేంద్ర సుప్రు. ఈ వెహికల్ 26 HP నడుస్తుంది. ఈ వెహికల్లో 2 సిలిండర్లు ఉంటాయి. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 909. ఈ వెహికల్ లాగే సామర్థ్యం చూసుకున్నట్టయితే 800 కిలోలు. ఈ వెహికల్లో 4 గేర్లు ఉంటాయి. ఈ వెహికల్ 22 మైలేజ్ ఇస్తుంది. ఈ వెహికల్ 80,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఈ వెహికల్ ప్రస్తుత మార్కెట్లో 6 లక్షల వరకు ఉంది. 8వ స్థానంలో మహేంద్ర కంపెనీ వారు అందిస్తున్న మహేంద్ర అల్ఫా ప్లస్. ఈ వెహికల్ 9 HP నడుస్తుంది. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 595. ఈ వెహికల్ 29 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ వెహికల్ పైన 24 నెలల వారంటీ ఉంది. అలాగే ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 2,40,000 వరకు ఉంటుంది. 9వ స్థానంలో మహేంద్ర జీతో. ఈ వెహికల్ 23 HP నడుస్తుంది. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 625. ఈ వెహికల్ పైన 40,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. ఈ వెహికల్ ప్రస్తుత మార్కెట్ 4.5 లక్షల నుంచి 5.5 లక్షల మధ్యలో ఉంది. 10వ స్థానంలో ఉన్న వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ గోల్డ్ CX. ఈ వెహికల్ 25 HP నడుస్తుంది. ఈ వెహికల్లో 2 సిలిండర్లు ఉంటాయి. ఈ వెహికల్ లాగే సామర్థ్యం చూసుకున్నట్టయితే 710 కిలోలు.
ఈ వెహికల్ వచ్చేసి 694 సీసీతో నడుస్తుంది. ఈ వెహికల్ పైన 24 నెలలు లేదంటే 72,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ ఇంజిన్. ఈ వెహికల్ ప్రస్తుత మార్కెట్లో 410,000 వరకు ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, భారతదేశ వ్యాప్తంగా అత్యధికంగా సేల్ అవుతున్న గూడ్స్ క్యారియర్లు. ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కమర్షియల్ వెహికల్ తీసుకున్నా తీసుకోబోతున్న సబ్స్క్రైబర్ల కోసం అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్సే కానీ, వెహికల్ రివ్యూసే కానీ, వెహికల్కి సంబంధించిన రిపేర్సే కానీ, వెహికల్ బాడీ ఎలా చేయించుకోవాలని అన్ని డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాము. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి.